ఇది ప్రశ్న. వెంకటేశ్వర స్వామి వారికి మూడు నామాలు ఎందుకు అనేటువంటిది ఒకరు అడిగినటువంటి ప్రశ్న. అయితే ఈ యొక్క విషయాన్ని మనం ఒక్కసారి గహనంగా ఆలోచించాలి. ఎందుచేతనయ్యా అంటే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తిని చూస్తే కనుక మనకి మొట్టమొదటిసారిగా గమనించేటువంటిది ఏమిటయ్యా అంటే మనకి ఆ యొక్క స్వామి వారికి ఉండేటువంటి మూడు నామాలు. ఆ యొక్క మూడు నామాలు చాలా విశేషమైనటువంటివి. ఎందుచేతనయ్యా అంటే స్వామివారిని సాక్షాత్కరింపచేసేటువంటి రీతిలో స్వామివారి యొక్క నామములే ప్రధానంగా ఉంటూ ఉంటాయి. అందుచేతని చూడండి, వెంకటేశ్వర స్వామి వారు అని బొమ్మ ప్రత్యేకించి ఉండక్కర్లేదు. చాలామంది కార్లలో లేదంటే ఇళ్లలో కూడా పెట్టుకుంటూ ఉంటారు మూడు నామాలు. అంటే మూడు నామాలు అంటే వెంకటేశ్వర స్వామి వారు అక్కడ ఉన్నట్టు లెక్క. లేదంటే మూడు నామాలు శంఖం చక్రం స్వామివారు అక్కడ ఉన్నట్టు లెక్క. అంతేకాకుండా తిరుపతిలో కూడా ఆ యొక్క మూడు నామాలని శంఖము నామము తర్వాత చక్రము మూడు నామాలని కూడా పెద్దగా కాలినడక దారిలో ఏర్పాటు చేయడం జరిగింది. అవి మనకి వెళ్ళేటప్పుడు కనిపిస్తూ ఉంటాయి కాలినడకన. అవే నామాలు కిందకి కూడా కొంత కిందకి కూడా కనిపించేటువంటి రీతిలో పెద్ద ఏర్పాటు జరిగింది. అసలు స్వామివారి యొక్క నామాలకి ఎందుకు ఇంత ప్రాశస్త్యము, స్వామివారు ఆ యొక్క మూడు నామాలు కలిగినటువంటి వాడు ఎందుకు అయ్యాడు అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి గమనించేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే మొట్టమొదటిసారిగా ఈ యొక్క నామాలను కానీ చూస్తే గనక వారికి రామానుజుల వారు మొట్టమొదటిసారిగా స్వామివారికి మూడు నామాలు దిద్దడం జరిగినది అనే విషయం మనకు ఒక్కసారి గుర్తురావాలి. మొట్టమొదటిసారిగా జరిగినది అప్పుడే. అయితే కానీ ఈ యొక్క మూడు నామాలను అలంకరించడం జరిగింది. అయితే ఈ యొక్క మూడు నామాలలో కూడా గమనిస్తే గనక మనకి బయట ఉండేటువంటి తెల్లటువంటి రంగు ఒక రకమైనటువంటి సూచనని ఇస్తుంది, మధ్యలో ఉండేటువంటి పొడువు నామం ఒక రకమైనటువంటి విధానాన్ని సూచిస్తూ ఉంటుంది. అయితే దీనికి పచ్చకర్పూరం వాడుతూ ఉంటారన్నమాట. స్వామివారు కన్నులు కప్పేటువంటి రీతిలో ఆరు తులాల పచ్చకర్పూరాన్ని స్వామివారి యొక్క కన్నుల గుండా ఆ యొక్క నామాలను పెడుతుంటారు నుదుటి మీదకి. అయితే శుక్రవారం రోజు పెట్టినటువంటి నామాలని తర్వాత వచ్చినటువంటి గురువారం వరకు అలాగే ఉంచుతారు. ఎంత విశేషం! శుక్రవారం నాడు స్వామివారికి పెట్టినటువంటి నామాలు తర్వాత వచ్చినటువంటి గురువారం వరకు అలాగే ఉంటాయి. అంటే వారం రోజులు కూడా నామాలు అలాగే ఉంటాయి. అయితే కనుక ఈ యొక్క నామాలను కానీ మనం ఒక్కసారి ఆలోచన చేస్తే స్వామివారి యొక్క నిజరూప దర్శనంలో అంతర్భాగంగా మాత్రమే ఈ యొక్క నామాలను చేస్తారు. అప్పుడే స్వామివారికి నిజపాద దర్శనానికి కూడా అవకాశం దొరుకుతుంది. అందుకనే శుక్రవారం స్వామివారి యొక్క అభిషేకానికి టికెట్లు ఇప్పుడు బుక్ చేసుకుంటే 4-5 సంవత్సరాలు దొరుకుతుంది. 4-5 సంవత్సరాల తర్వాత దొరుకుతుంది. అంత విశేషమైనటువంటిదే ఆ యొక్క నిజపాద దర్శనము, ఆ యొక్క ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామములు. ఆ యొక్క నామములు ఏమిటంటే తెలుపు సత్వగుణాన్ని పెంచుతుంది. మనలో ఉండేటువంటి సాత్విక ప్రవృత్తి ఏదైతే ఉందో ఆ యొక్క సాత్విక ప్రవృత్తిని పెంచడమే ఆ యొక్క తెలుపు నామంలో ఉండేటువంటి ప్రాశస్త్యం. ఎరుపు నామంలో ఉండేటువంటి ప్రాశస్త్యం ఏమిటి అంటే మనలో జయాన్ని సూచించడము. జయానికి సంకేతంగా ఆ యొక్క ఎరుపు నామము అనేటువంటిది మనకి సంకేతంగా ఉంటూ ఉంటుంది. అందుచేతనే స్వామివారి యొక్క నామానికి అంత ప్రాశస్త్యం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అయితే ఇందులో కూడా రెండు రకాలైనటువంటి విధానాన్ని మీరు గమనించవచ్చు. వైష్ణవుల్లో కూడా వడగలై అనేటువంటి ఒక శాఖ అనేటువంటిది ఉంటుంది. వారు యూ రకమైనటువంటి నామాలను కూడా ధరిస్తూనే ఉంటుంటారు అన్నమాట. అయితే ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే స్వామివారి యొక్క నామాలకి ఇంతటి ప్రాశస్త్యం రావడానికి కలిగినటువంటి కారణం కూడా ఇదే. అందుచేతనే స్వామివారి యొక్క నేత్రములు అనేటువంటివి ఎప్పుడూ కూడా సగం పైగా ఆ యొక్క నామాలతో కప్పబడిపోయి ఉంటాయన్నమాట. అందుచేతనే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, స్వామివారి యొక్క సాక్షాత్కారము మనసులో తెలుసుకోవడానికి ఈ యొక్క నామములు అనేటువంటివి చాలా విశేషమైనటువంటి రీతిలో మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అందుచేతనే వెంకటేశ్వర స్వామి వారు అంటే మనకి గుర్తొచ్చేవి వెంటనే ఆ యొక్క మూడు నామములు అనే విషయాన్ని మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి.